ఇక అర్హులైన వారంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్ సహా ఎన్నికల కమిషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు హక్కు పొందే విధానం గురించి విద్యార్థులు, అంగన్వాడీ ప్రతినిధులకు అవగాహన నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేలా కార్యాచరణ నిర్దేశించినట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. రానున్న రోజుల్లో యువ ఓటర్లు కీలకంగా మారనున్న నేపథ్యంలో ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. 11వ తారీఖున ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ ఫారం 16లో పబ్లిష్ అయింది. కాబట్టి చాలామందికి ఇంకా కొంచెం డౌట్ ఉండొచ్చు. అంటే దాని డౌట్ ఎందుకు, నేను ఓటర్గా నమోదై ఉన్నానా లేదా అని. అందుగురించి ఈసారి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చాము, 1950 1950. ఫోన్ చేస్తే మనం పేరు చెప్పి ఇంటి అడ్రస్ చెప్తే మనం ఓటర్గా ఉన్నామా లేదా అదే చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం రిజిస్ట్రేషన్ అండ్ చెక్ అనేది మొదటి సబ్జెక్టు, రెండవది బిల్డ్ ద బ్యాలెట్. ఈ రెండింటి మీద ఈరోజు చాలామందిని పిలిచాము, స్టూడెంట్స్ని, కాలేజెస్ని, అంగన్వాడీ వాళ్ళని, ఉమెన్ గ్రూప్స్ని పిలిచాము, వాళ్ళకు ఒక అవగాహన క్రియేట్ చేశాము. కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా సలహాలు ఇవ్వచ్చు, ఎందుకంటే వర్క్షాప్ అంటే సలహాల స్వీకరణ. 1950కి ఫోన్ చేయడం, ఉందా లేదా, ఉంది అంటే ఉంది, ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, ఏ నియోజకవర్గం, ఫినిష్ అయిపోతుంది. ఒకవేళ లేదు అనుకోండి, ఇప్పుడు సెక్షన్ 22 23 ప్రకారం ఇప్పుడు కూడా నమోదు చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు నమోదు చేసుకోవచ్చు. అది ఈరోజు ముఖ్య.